कृष्ण वृंदा विहारी पेद पेर ची कृष्णुन पेर पी मोतम अंदर पड़े अना नी पेर अनीश कृष्णना अनीश फस्ट अट्ला अनीश अने कृष्ण अनीश अंत बहुत कदा అలా బాగుంటదా ట్రై చేద్దాం మా చేతిలో పనేగా ఆర్ కృష్ణ అనీష్ అన్న మాల్పూరి నాగశౌర్యం అన్న నీ పేరు నాగశౌర్య మాల్పూరియా మూల్పూరి మాల్పూరి నేను యూ సైలెంట్ అనుకుంటున్నా ఎంఏ ఉండాలి కదా ఎంయూ ఎందుకున్నది అది ఇంటి పేరు మూల్పూరి నేను పుట్టగానే నాది అలాగే వచ్చింది నాకైతే అట్లనే వస్తున్నది మాల్పూరి నాగశౌర్యం అన్న నువ్వు తమ్మునివే కానీ బర్దర్వే నువ్వు అవును కానీ అమ్మతో ఏడుస్తుంటే అయితే దుఃఖం అనిపించింది ఇన్ని దినాలకు మనకు మంచిగా హీట్ పడ్డది అనేది ఎవరికైనా హీట్ పడితే కొంచెం ధూమ్ధామ్ చేస్తుంటారు నువ్వు కూలింగ్ ఉన్నావు అంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నావా అమ్మో మళ్ళా మనం బ్యాలెన్సింగ్ ఉండాలి ఎప్పుడు ఎట్లుంటుందో హీట్ అప్పుడు ఎగిరి పడవద్దు అనుకుంటున్నావా అంటే నిజం చెప్పాలంటే హిట్స్ చాలా రేర్గా వస్తుండే మనకి బాగా క్లోజ్ అవ్వరంటే ఫ్లాప్స్ సో ఈరోజు హిట్ వచ్చిందని చెప్పి ఎగరకుండా యా అవుట్ వర్క్ బాగానే చేసేటట్టున్నా నేను ఏది అవుట్ వర్క్ ఇది ఫలకల కోసం ఫలకలు అయ్యే ఓకే అంటే ఫాల్ తాగితే కూడా అన్ని ఫలకలు వస్తాయని నిన్ను చూసినాకనే తెలిసింది నేను పాలు ఓ సినిమాలో పాల కానీ యాక్చువల్లీ పాలు తాగితే 8-pack రాదనుకుంటా పాలు పాలకూర పఫ్ గిసంటివి తిని మీది ఆర్థోఫెటిక్ ఫ్యామిలీ కాదు ఇది మన సినిమా ఆర్థోఫెటిక్ కదా ఆర్థోటిక్ కాదు అది ఆర్థోడాక్స్ కదా ఆర్థోడాక్స్ డైరెక్ట్ గా చెప్పాలి దీన్ని ఏంటిది అది యాక్చువల్గా అయితే ఆర్థోడాక్స్ మాకు అది ఎక్కువ తెలియదు ఆర్థోఫెటిక్స్ తెలుసు ఆర్థోడాక్స్ అంటే చెప్పండి సార్ ఆర్థోడాక్స్ అంటే ఆర్థోడాక్స్ అంటే బాగా స్టబ్బన్ బాగా స్ట్రిక్ట్ అన్నమాట ఇక అట్లనా ఇక నేను బాగా ఫెయిన్స్ అనుకుంటున్నా బాగా స్టిఫ్ వంగం ఎక్కడ అలాగే ఉంటాయి అదే ఆర్థోడాక్స్ మేము ఆర్తో అంటే మోకాళ్ళ నొప్పులే కదా అవును వీళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి మోకాళ్ళ నొప్పులే మేము అనుకుంటున్నాం ఆమెకి అంటే చాలు కిలింగ్ బోల్డ్ అంటున్నది బోల్డ్ అయినవు గారా బోల్డ్ అయినవు గానా ఇంకా అంటే బోల్డ్ అంటే గుర్తుకొచ్చింది ఇంట్లో ఇంత కూడా బోల్డ్నెస్ లేనే లేదు విటమిన్ సాంగ్ లేదు అయినా కూడా విటమిన్ సాంగ్ అంటే ఏంటి విటమిన్ సాంగ్ విటమిన్ అది అంటావా అన్నట్టు అటువంటివి లేవు కదా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి 100% ఫ్యామిలీస్నే టార్గెట్ చేసి చేసాం కాబట్టి ఫ్యామిలీస్ అందరూ చక్కగా వచ్చి చూడాలని చక్కగా ఏముంది అందరూ సఫర్లు కొడుతురు నీకు లగ్గం అయిందా డైరెక్ట్ గా అయిపోయింది అయిపోయింది అయినందుకే అనుభవంలోకి వెళ్ళి తెచ్చిండు బారేశారు కదా సీన్స్ అత్త కోడల మధ్య అదే కదా అదే వీళ్ళ మధ్య జరిగిందో నా ఫీలింగ్ అదే ఆ దీసి పెట్టినట్టు అంటే సఫర్లు కొడుతున్నారు ఒక ఫ్రెండ్లీ అయిన మొగోడు సఫర్లు కొట్టుడు అంటే మామూలు ఇష్యూ బాగా కనెక్ట్ అయితే కొట్టిన ప్రాబ్లం థియేటర్ లో ఏం అంటే ఒకటి రావాలి అప్పుడు అవును ఒకటే రావాలి ఏంటి సఫర్లు కొడుతున్నావు మీ అమ్మ నన్నందుక అదొక లగ్గమైన మొగోళ్ళు అయితే ఒంటరిగానే రావాలి అంటే ఆల మొగోలు అలాగా అలాగ రాలేదు కదా లేదు ఫ్యామిలీతో వచ్చినా గానీ సీట్ దూరం దూరం సీట్ నెంబర్ జర దూరం దూరం పెట్టుకోవాలి మనసులో చప్పట్లు కొట్టుకోవాలి నడుమ పిల్లల్ని వేసుకోవాలి దెబ్బలు తలగకుండా ఈ కథ ఎట్లా రాసుకున్నావు ఈ కథ నాకు తెలిసిన ఆయన యాక్చువల్ గా ఒక ఆయన ఇంకా నయము ఫెన్తోనే రాసుకున్నాను నాకు ఫస్ట్ నేను పెన్నుతో ఫస్టే పెన్నుతో రాయను ఫస్ట్ బుర్రతో రాసుకుంటాను తర్వాత పెన్నుతో రాస్తారు ఫస్ట్ బుర్రలోనే రైటింగ్ అంతా బుర్రలో జరుగుతుంది తర్వాతే పెన్ పేపర్లో వేస్ట్ చేయను నేను ఏది వేస్టేజ్ ఉండదు మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక ఊనిక్నెస్ తీసుకుంటాడు కదా అంతకుముందు యావరేజ్లోనే ఉండే ఇప్పుడు హీట్ కొట్టిండు డైరెక్ట్ గారు కూడా మళ్ళీ యావరేజ్లు ఉన్నాడు ఎట్లా అంతకు ముందు హిట్ ఉంది ఫస్ట్ హిట్టే ఫస్ట్ అంటే ఇది గాలిపోయే సంపత్ ఉన్నది అది కదా దానికి ముందు ఇప్పుడు 2014 అలా అలా చేశాను అది ఉండబట్టి నేను ఇంకా మైలేజ్ వస్తున్నా నువ్వు ఎక్కువ అంటే ఎక్కువ కనబడవు కదా ఇక నాగశౌర్యం అన్న అంటే ఆల్రెడీగా ఆయన హీరో కాబట్టి జుట్టు ఫిల్కా ఫోటో మీద ఫల్కాలు
డైలాగులు కూడా మంచి గడిచింది రే. అవును డైలాగులు చాలా బాగా వర్క్ అవుతుంది. థియేటర్ లో మీరు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? ఎట్లా ఫీల్ అయినామా అంటే ఇక నాకైతే చెప్తున్నా కదా పక్కకు మా వాళ్ళు లేదేనాయమ్మా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళారా? ఆ లేదు నేను ఒక్కనే పోయినా. మంచిదైందని వాళ్ళని అలాగే తోలిస్తా అంటే ఆ డైలాగుల ముచ్చటకు వస్తే రైటరు ఫెషలిస్ట్ని పెట్టిరంట కదా ఇంట్లో ఒక్కొక్క అంటే మళ్ళీ సపరేట్ సపరేట్ గా మల్టీ రైటర్లు ఎందుకు ఇంట్లో ఫల్టీ రైటర్లను ఎందుకు వాళ్ళు మల్టీ రైటర్లు పెట్టారు? మల్టీ రైటర్లా లేదే ఒక సీన్ మాత్రం లక్ష్యం భూఫాల్ అన్న ఒక సీన్ చాలా ఎమోషనల్ చాలా మెలోడ్రామాటిక్. అమెరికాకి వెళ్ళి డాక్టర్ విల్ఫ్ ఇచ్చినట్టు కిషోరం అన్న ఆ సీన్ కి కావాలది. నా ఎక్స్పీరియన్స్ సరిపోదు అది ఇంకొంచెం డెప్త్ ఇంకా హెవీ వెయిట్ ఉన్న డైలాగ్స్ ఆ ఒక సీన్ తో కంక్లూజన్ రావాలి. సో మాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఆయనదైతే వెయిట్ ఉంటుంది అని చెప్పి ఆయన పిలిపించాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటిది అంటే ఆడికి వచ్చినాక అరే ఇంత మంచి సినిమాను మిస్ అవుతుంటే జరగట్లా ఇది అర్జెంటుగా అందరికి చెప్పాలనిపించింది. ఇప్పుడు నాకు కూడా ఎక్సైట్మెంట్ లో వచ్చేసిన నేను ఇంత మంచి సినిమా నేను వదిలి పెట్టుకున్నాడు ఎందుకు గిట్లనే అయింది. మొన్న కార్తికేయ 2 కూడా అట్లనే అయింది. అయ్యో అరే ఇంత మంచి సినిమా నేను మళ్ళా ఫోన్ చేసి మరి అరే ఇది చెయ్యాలి కదా అనిపించింది. ఖచ్చితంగా చేయాలంటే అమ్మతో మాట్లాడినగా ఉష మేడంతో అనేట కల అయ్యో అదేంత మంచిది ఫ్యామిలీని అంటే మీరు చేసుకోనికి మంచిగానే ఉంటుందిగా అంట అని ఫోన్లు కలిపిండ్రు. ఇక మన అందరం ఇప్పుడు హీరోయిన్ కూడా ఉంటే ముద్దుగుంటుండే కానీ తెలుగు ఆమె లూజిలాండ్కి వెళ్ళిపోయిందా? లూజిలాండ్ కాదు వాళ్ళ మదర్లాండ్కి వెళ్ళింది. అదే మదర్లాండ్ కాదు మదర్కి సర్జరీ అయింది ఆమెకి ఏదో సమ్ ఎమర్జెన్సీ అని చెప్పి మన సొంత ల్యాండ్ లో లేకుంటారు. ఆ లూజిలాండ్కి వెళ్ళి ఎందుకు సెలెక్ట్ ఏం చేశారు? అది ఆయన అడగదు. హార్ట్స్ ఆఫ్ చాటింగ్లోనా చెప్పండి సార్? వాట్సాప్ చాట్ కాదు మామూలుగా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసాం కానీ ఈ క్యారెక్టర్లో కొంచెం కొన్ని కాంప్లికేటెడ్ షేడ్స్ అంటే మందుదాగ ఫ్యామిలీ కావాలి. మందుదాగ ఫ్యామిలీ కాదు మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తాగుడు ఫ్యామిలీ అంటే మన ఆయన ఎడదాగుతారు నేనేం ఒప్పుకోను అంటారని అక్కడికి వెళ్ళి పెట్టాను. అంతే అక్కడైతే ఫ్రీ కదా ఏం పెద్ద పట్టించుకోరు కాబట్టి కమాన్ అని చెప్పి అక్కడ నుంచి ఫ్లైట్ వేసి ఆమె కూడా ఆల్బమ్లు పాటలు బాగానే పాడుతున్నారు. మంచి సింగర్ అమ్మాయి మంచి సింగర్ మంచి యాక్టర్ కూడా. తిఫల్ అయిందా డైలాగులు ఇడవని కామెకు? చిన్న స్టార్టింగ్లో చిన్నగా ఇబ్బంది పడింది కానీ బట్ చాలా హార్డ్ వర్క్ చేసేది. ముందు రోజు ఏదో ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారో ఆమె ట్యూషన్ కూడా తెలుగు ట్యూషన్ మాస్టర్ను పెట్టాం. ముందు రోజు ఆ డైలాగ్స్ అన్ని నేర్పించడం ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా రావాలి ఎలా చెప్పాలి లేదు మీ ఇలాగ మాట్లాడతారేమో అని చెప్పి నాది ఓల్డ్ ఫేమస్ గా అదే కదా అంత ఫేమస్ అయిపోద్దేమో మళ్ళీ అని చెప్పొద్దు మీ కాంపిటీషన్ రాకూడదని. లేచి లైన్ వైడ్ గా ఏదన్నా అవార్డు ఉంటే ఫ్లాఫ్లర్ అవార్డు నాకే రావాలి. భాష విధ్వంసం అంటే నాతోనే చాలు కావచ్చు. ఎవరో అనుడు ఎందుకు మనం అనుకుంటే అయిపోతుంది కదా అని ఒక డైలాగ్ మంచిగా ఉంది అది ఒకసారి ఇవ్వది. ఇది భార్య అనేది విశ్వాసం కోసం ఉండాలి కానీ చూపెట్టుకొని కాదు బలం చెప్పినాక కొత్త అర్థాలు వచ్చినాయి. అందులో కింద పాట కూడా దెబ్బతలు కదా ఎవరినో గుద్ది కింద పడేసుడు కాదు మనం పాట కూడా దెబ్బతలు లేకుండా ఉంటది కదా. అవును పాయింట్ పాయింట్ ఎక్కువ కొవ్వు ఉన్నోడు కింద పడితే దెబ్బలు తగ్గ బొక్కలు ఇరగడానికి ఏదో మీద జక్కపోతుంది మంచిగా ఉంటుంది. బక్కటోడు పడ్డాడనుకో ముందు బొక్కలే ఇరుగుతాయి. అవును అది చెప్పినాక ఎక్కడెక్కడో తిరిగి మా ఇంట్లో మెంటల్ ఇంకా ఇంట్లో క్యారెట్ కలర్ చూస్తే క్యారెట్ కలర్ క్యారెట్ కలర్ అన్న ఇప్పుడు క్యారెక్టర్స్ ఓకే ప్రతి ఒక్క క్యారెట్ కలర్లు ఇంగ్లీష్ సినిమాలో కాదు ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఇన్ఫ్లాటెన్స్ అయితే ఉన్నది. ఇంపార్టెన్స్ ఏది కూడా ఒట్టిగా లేదు. లేదు లేదు మీ నాయన ఎప్పుడో ఒక డైలాగ్ ఇచ్చిన అది కూడా హీట్ డైలాగ్ అవును ఊకొని ఊకొని ఒక్కటే మాట్లాడాడు. అప్పుడు అమ్మ అంటారు జీవితంలో మాట్లాడినా ఒక్కసారి ఇది పనికొచ్చేది అంటే బుర్ర పనిచేస్తా నాలుగు పనిచేసింది పెళ్ళైన నాలుగు నీ బుర్ర పనిచేసింది. ఇప్పుడు అంటే ఒట్టిగానే కాదు ఇది ఎంత డెప్త్ గా అబ్జర్వేషన్ చేస్తేనే రాదు ఇది. డైరెక్టర్ మార్కులు అయితే ఇప్పుడు ఫోటోతో ఉండంగా ఏవి చదివితే ఏవి తింటే అట్లనే మెంటాలిటీ వస్తుంది అంటని అంటారు. అట్లా ఫోటోతో ఉన్నప్పుడు మీ అక్క ఫోటోతో ఉన్నప్పుడు ఫోటోలు పెడతారు కదా అది ముద్దుగా అనిపించింది. అవునా మీ ఊళ్ళు అట్లనే ఉంటారా?
పెడతారు కామన్ అది, కాకపోతే అమ్మమ్మల ఫోటోలు పెట్టరు. పాపలు పోస్టర్ బేబీస్ ఉంటాయి ఆ ఫొటోస్ పెట్టుకుంటారు. బట్ నగ వచ్చింది ఏడంటే మళ్ళీ సూర్యకాంత్ అమ్మ ఫోటో పెట్టి మళ్ళీ అదో మాట్లాడుతున్నాను మేడం అందులోకెళ్ళి యమరాజాతో గొడవ వేసుకున్నా వచ్చేస్తున్నా అంటారు. నా గోళ అదే ఆ గోళ భరించలేక యమరాజా అనే పంపించేస్తున్నాను కిందకి. మళ్ళా ఫస్ట్లో అట్లా గుర్తొచ్చినా కూడా అన్నపూర్ణ అమ్మ మర్చిపోయేటట్టు చేసింది మళ్ళా. అవును సూర్యకాంత అమ్మ టూ అయిపోయింది అంటే బోల్డ్ అంటది. నిజంగా అసలు పోటీగా అప్పటి సూర్యకాంతం గారికి పోటీగా చేసినట్టు లొల్లి లొల్లి అసలు మంచి ఫన్ సూపర్ ఫన్ అమ్మని చూస్తుంటే ఏడైనా కూడా ఈ నాన్నమ్మ టీవీ షోలలో కూడా వస్తున్నారు కదా ఎంత ఫైర్ అంటే అసలు ఏడ కూడా తక్కువ చేస్తలేదు ఆమె ఇడుస్తూనే ఉన్నది ఎప్పటికప్పుడు. యంగ్స్టర్స్ ఎవరు సరిపోరు సరిపోరు ఆవిడ ఓపిక ముక్కాలే నిజంగా అందరు అందుకే అమ్మ అమ్మ అంటారు. అసలు ఇంకా ఎనలకీశ్వరం అన్న అన్న కోమలకొయ్యి సినిమా లేఫి సూపర్ చెప్పారు ఒక డైలాగ్ అయితే ఉంటుందన్న అది నిజంగా అన్ని చెప్తున్నా అనుకోగలరు మళ్ళీ పోయి చూడాలి ఖచ్చితంగా మీరు. ఈడు అన్ని గారుస్తున్నాడు కానీ కన్ను తెరుస్తలేడు సత్య అంటారు కదా మంచి డైలాగ్ అసలు ఒక్కసారి గొల్లు మన తాకీసంత సీక్వెన్స్ అంతా కూడా అసలు థియేటర్ షేక్ అంతే బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాగుల అసలు రాగుల అన్న కూడా ఊకొని ఊకొని నిడిచినాయి కూడా సైలెంట్ గా సైలెంట్ గా వేస్తుంటాడు. ఆ నుంచి ముఖం మీద ఉచ్చవోసే డైలాగు నుంచి ఇప్పటి దాకా కూడా ఆ ఫ్లేగర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిరా మైండ్ లో అదలే ఆయన అనేసరికి తెలియకుండా ఒక ఇంపాక్ట్ ఉంటది కదా. మొగోళ్లకు గిర్నీస్ బుక్ లెక్కియాలంటాను ఏదైనా అవార్డు ఉంటే ఇయ్యాలరా పెళ్ళైన మొగోళ్లకు అంటే అదే అది కూడా సఫట్లే. అవును అదే ప్రపంచంలో కష్టాలన్నీ ఆడవాళ్ళే భరిస్తున్నారంటారు అలా అంటే ఆడవాళ్ళని భరిస్తున్న మన పరిస్థితి ఏంటి మన గురించి ఎవరు మాట్లాడరా అని అలా ఫ్రస్ట్రేషన్. మందులో ఉన్నప్పుడు నలుగురు కుర్రాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాట మనం తెలియకుండా నవ్వుకుంటా నవ్వుకుంటా మొత్తం చెప్పేస్తున్నట్టు సార్ ఆడియన్స్ చూస్తారు సార్ చూడాలి అందరు పోవాలి ఎందుకంటే ఇటువంటి మంచి ముచ్చట్లు వినాలి ఎందుకంటే చెడు కాదు ఇది. అవును మంచిలోనే కామెడీ ఉన్నది కామెడీ ఎవరిని అఫెండ్ చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ఏ సీన్ కూడా ఉండదు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళ మీద వేసే పంచి ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంపార్టెంట్లో సామాను అంటే ఏదైనా కూడా పనికొచ్చే సామాను ఇదైతే డ్యామేజ్ అయితే ఇదైతుంది అన్నట్టు చిన్నప్పుడు ఏమన్నా డ్యామేజ్ అయిందా మీకు అతనే పెళ్లి కావాలి అంటే సైకిల్ దొక్కేటప్పుడు ఎప్పుడు పక్క అంటే కొంటె ఫోరలు ఎవరు లేరా దోస్తులు మీకు దేనికి కొంటె ఫోరలు అంటే ఆడుకునేటప్పుడు ఉన్నారు సార్ ఉంటే దొబ్బే లేదా ఎక్కడ మరి దొబ్బేలే దూరం దూరం ఉంటావా జరా లేదు దగ్గరగానే ఉంటాను కానీ మా జాగ్రత్త అట్లా ఆడేటోళ్ళని చూసి ఎంజాయ్ చేస్తావు కానీ నువ్వు ఆడు కొన్ని కొన్ని జాగ్రత్తగా ఆడుతుంటాను ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉందని బాగానే అంటే అవుట్ వర్క్ నువ్వు ఇట్లా చేస్తేనే ఇన్ని దినాలు ఇట్లా నువ్వు ఫలకలే కాడికి ఒట్టిగానే కాదు లేకుంటే టైర్లు ట్యూబ్లు అన్ని టైర్లు ట్యూబ్లు పుట్టుకతోనే అట్లున్నావు కదా కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగుండేవాడిని బొద్దుగా ఉండేవాడిని అలాంటిది సినిమాలో ఎట్లా పుట్టింది మరి కాసి ఇట్లా ఫలకాలు తీయాలి ఇట్లా తీయాలి అది స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ కావాలనిపించింది లక్ష్య మూవీకి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఈయన కావాలన్నారు ఈయనకి ఇచ్చాను పలకల్ ఎంత సేపు తీస్తా ఉందంటే వస్తుంది వీరోకి ఏమో ఫలకలు డైరెక్టర్కి ఏమో ఫిలకలు హీరోయిన్కి హీరోయిన్కా ఇంకా మీరే చెప్పాలి ఆమెకు ఏమున్నాయి రైమింగ్లో రావాలంటే కొంచెం కష్టం మాకు చుక్కలు అది రైమింగ్ కోసం తెలుగు మాట్లాడిపియాలంటే చుక్కలే కదా చుక్కలు తెలుగు అంటే అటువంటి బదలాములు నిజంగా జిందగీలు వస్తే ఎంత తిఫ్ఫలు అనేది నేను ఇంకా హీరోయిన్కి జిల్లెడాకు అటువంటివి ఏమన్నా ఫొఫ్ఫడి ఫాండు పెడతారా ఏంటిది తెలియకుండా అంటాను అనిపించింది. అంటే బయటికి వెళ్ళి వస్తారు మనం నాశనం చేయనికి కానీ ఇంట్లోనే తయారు చేయించింది నా కొత్తగా రౌడీ గుండెగాలని బయటికి వెళ్ళి పెడితే బాగుంటుంది అని ఇంట్లోనే తయారు చేయించింది. ఏం సార్ ఎందుకు పెట్టారు సార్ రౌడీలు అక్కడ
చెప్పండి సార్, సిగ్గుపడతారు సార్. కథలో ఉండాలని, కథలో ఉండాలని, కథ బయటికి వెళ్ళద్దు, కథ ఇంట్లోనే ఉండాలని అంతే. ఇప్పుడు సొంతలోనే గుండెగాలం చేస్తే ఎట్లుంటుంది? అవును, అది ఎంత బాధపడ్డారు అంటే మీరు చెరుకు లేక ఫిఫ్ఫి ఫిఫ్ఫి అవుతున్నారు చూస్తుంటే, అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అది లొల్లి లొల్లి అయితే అసలు ఫీక్స్ ఇక మనం ఆఫలేము దాన్ని. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ కదలే, ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఒక్క నిమిషం పక్కకి తిప్పడానికి ఉండదు, అంత అలా కనెక్ట్ అయ్యే ఉంటుంది గ్రిప్పింగ్. మందిలో కూర్చొని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? నేను నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, బికాజ్ చెలో తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఇప్పుడు రాలేదు. ఇన్ని సినిమాలు చేశాను కానీ మంచి రెస్పాన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ చెలో కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెలో కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం లాజికల్గా డౌన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమీ లేదు, అంత కూల్గా ఇటు ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ కుర్రాల మధ్య ఫన్ అన్నీ వెల్ బ్లెండ్ అనమాట, కరెక్ట్గా కుదిరినాయి. అలా చెలో కూడా నా సినిమానే సార్, అంటే అయిపోయింది కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. జనాలు ఎంజాయ్, అంటే మేము ఏదో షూటింగ్ చేస్తాం, ఒక నవ్వుకుంటాం, అంత అయిపోద్ది డబ్బింగ్ అయిపోద్ది, అంత ప్రమోషన్స్ అయిపోద్ది, బట్ రియాలిటీ ఏంటంటే థియేటర్లో మేము అనుకున్న జోక్కి నవ్వుతున్నారా లేదా అనేది ఒక యాంటిసిపేషన్ ఉంటుంది డైరెక్టర్గా యాక్టర్గా. సో అది థియేటర్లో ఆ రెస్పాన్స్ వస్తున్నప్పుడు మనం అనుకుంది కనెక్ట్ అయిన జనాలకి. సో సినిమా హిట్, సినిమా జనాలు చూస్తున్నారు. సో ఆ ఒక రెస్పాన్స్ కోసం కొంచెం నాకు భయపడ్డా, ఫ్రైడే మార్నింగ్ వరకు భయపడ్డాను. సో నేను ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం మంచి బెటర్ యాక్చువల్లీ. ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా కంటెంట్. అది మేము ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి చేసాం, వాళ్ళు ఎంజాయ్ చేయరుగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో లొల్లినే తీసి పెట్టుడు అనేది మామూలు విషయం కాదు, అది అదే అందరూ కనెక్ట్ అవుతారు, ఈజీగా కనెక్ట్ అయిపోయే మ్యాటర్. అందుకే మేమేదో గ్రౌండ్ బ్రేకింగ్ పాయింట్లో ఏదో ఎక్కడ వేరే గ్రహంలో జరిగిన కథలో ఏమి తేలా, మన ఇళ్లలో మన ఇంట్లో మధ్య జరిగే కథని ఎంటర్టైనింగ్గా దాన్ని కామికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎంత ఫన్ వస్తుంది అనేది ఒక చిన్న పాయింట్ని అలా చెప్పడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఆర్థోఫిడిక్ అంటే అప్పటి నుంచి కూడా వచ్చినాయి కానీ పద్ధతి గల కుటుంబం అంటే ఎట్లుంటుంది? అదురుసులు ఉన్నది, డీజే, ఆ యాస, ఆ కుటుంబం అట్లుంటుంది కదా. మళ్ళీ అనిపించిందా మళ్ళీ అట్లా వస్తున్నదా లేదా అని చెక్ చేసుకుంటుండ్రా ఎప్పటికప్పుడు? అట్లా రాకూడదు అనుకున్నాం, అదే ఏషియాడు కనబడదు. మొన్న వచ్చిన ఇప్పుడు నానన్న సినిమా కూడా అంటే సుందరానికి ఫ్లేగర్ ఉంటుంది. అవును, మళ్ళీ ఇవన్నీ చెక్కింగ్లు చేసుకుంటుండ్రే, ఏది గుర్తు రాలేదు మాకు, అంటే ఏ సినిమా కూడా గుర్తు రాలేదు, ఇట్లా ఉన్నది అనేది ఏం గుర్తు రాలేదు. ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంటే సుందరానికి కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం మేము ఇది. అది కాకపోతే అదే కొన్ని కరోనా క్రైసిస్, రకరకాల కండిషన్స్, మనకు వచ్చిన ఆలోచన ఇంకోళ్ళకి రావచ్చు, అవన్నీ మనం చెప్పలేము. ఏ టైంలో ఎవరి మైండ్లో ఎలాంటి ఆలోచనలు సడన్గా పుట్టేస్తాయో తెలియదు కదా. మీకు పుట్టినాయా మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ సినిమాలు అప్పుడు చెప్పను, అంటే మీ ఇద్దరు కాంపిటీషన్లు ఏమన్నా వస్తుంది అంటున్నాయి? వస్తాయి ఆబ్వియస్లీ, చెప్పం 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 సార్, కాంబినేషన్ చెప్పండి సార్, స్టోరీ చెప్పకపోయినా ముఖాల మీద ఆనందం చూస్తే అట్లనే. గల్లపెట్టే మంచిగానే ఉన్నది కానీ ప్రస్తుతానికి గల్లపెట్టే నిండుతుంది మెల్లక. ఇప్పుడు దసరా దాకా, ఇప్పుడు దసరా కంటే ఆల్రెడీ గాడ్ ఫాదర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అప్పటిదాకా అయితే మనదే సఫర్లు మనకే ఉంటాయి. ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు. అవును, దసరా వరకు మేము కుమ్మేసుకుంటాం, ఇంకా అక్కడ నుంచి బాస్ వస్తారు కాబట్టి. ఇంకా ఫల్టీ స్టార్ చేసేది ఉన్నదా? మంచి కథలు వస్తే చేస్తాను, ఎందుకు చేయను మంచి కథలు. నిజంగా కథకి నేను కావాల్సి వచ్చి వేరే హీరో కూడా కావాల్సి వస్తే అనిపిస్తే డెఫినెట్లీ చేస్తాం. అప్పుడు అమ్మ ఒకటి కారు గిఫ్ట్ ఇచ్చింది కానీ అప్పుడు నువ్వు హీట్ కొట్టినందుకు. అవును, ఇప్పుడు కూడా హీట్ అయినందుకు మళ్ళీ అమ్మకి ఏమని ఇస్తున్నావు? నేనా? నేను అప్పుడు ఆలోచిస్తాను సార్, అమ్మ మైండ్ వయసు నేను చెప్తాను. పొద్దున ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా, నాకు ఆల్రెడీ టార్చర్ స్టార్ట్ అయింది, పెళ్లి 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 అని అమ్మ చెప్పింది నాకు. సత్తి ఇదొకటి అడుగు అంట. అదేంటో, మా అమ్మ ఇంకా నేను చిన్నపిల్ల అనుకుంటుంది, ఎవరితో నాతో మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్పి పంపిస్తుంది. ఎంత దేశానికి రాజు అయినా తల్లి కొడుకే, తల్లికే కొడుకే. అవును, అమ్మ ఇట్లా చెప్తుందా వద్దు బిడ్డ ఇది ఇది చేయాలి అది చేయొద్దు? అసలు అమ్మ అమ్మ నాకేం చెప్పదు, నాకు చెప్పేది అయితే నాకే చెప్పేసేది కదా, అందుకే నీకు చెప్పి పంపించారు కదా. మా అమ్మ నాకు అసలు ఏం చెప్పదు, ఎందుకంటే నేను విన్నాను తెలుసు బాగా. నాయనని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయవా? డాడీనా? డాడీ డాడీ అవుతారు, ప్రొడక్షన్ సైడ్ అవుతారు డాడీ.
ఆయన షూట్లో ప్రతిరోజు ఉంటారు, షూట్కి కావాల్సినవి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయా లేదా అన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనే ఫస్ట్ వచ్చేది సెట్స్కి ఆయనే అన్ని ప్రాపర్గా అన్ని జరుగుతున్నాయా అనుకున్నవి ఈరోజు లిస్ట్ అవుట్ మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కోఆర్డినేషన్ అన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడు, చాలా ఫోకస్డ్గా ఉంటారు వర్క్ మీద. ఆ పని అనుకున్నారంటే అయిపోవాలి. ఇంకా మీ ఇద్దరు కాంపిటీషన్లో హీరోయిన్ ఉండబోతున్నదా మళ్ళా? మళ్ళీ హీరోయిన్ నెక్స్ట్ దాంట్లోనా? న్యూజిలాండ్ అయింది కదా, స్విట్జర్లాండ్ చెప్పండి సార్. నెక్స్ట్ అన్ని ల్యాండ్లు మొత్తం ల్యాండ్ అయితేనే ధర ఎక్కువ ఉంటుందని. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, నెక్స్ట్ ఏంటి సార్? నెదర్లాండ్. జాంబీలాండ్ అవుతుంది. అన్ని బై హ్యాడ్ ఉన్నాయి ల్యాండ్లో. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి సార్ మనకి? ముగ్గురం మొగలమే అయిపోయినాం. ఒక్కటి ఒక పువ్వులాక ఆడామంటే ముద్దుగుంటుంది, ముద్దుగా ఉండేది. ఎవరిని పెడతాం ఇప్పుడు? ఇంకెవరిని పెడతాం? మీరే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి. జుట్టుంది కదా, రెండు ఫిల్కలు వేసుకుంటు రెండక్కల్లా ఒకటి చాలు. అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇంత మంచి కథ తీసుకోవచ్చు అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఇప్పుడు అద్భుతం జరిగినాక పొడగాల్సిన పని లేదు కదా, జరిగింది ఆల్రెడీ. నామం పెట్టేసిర్రు, త్రీ లైన్ రోడ్ వేసేసిర్రు. త్రీ లైన్ రోడ్ వేసారు, ఇప్పుడు త్రీ లైన్ రోడ్ అయింది. డివైడర్ వేసిర్రు, నడుమ రెడ్ ఉన్నది కదా ఆల్రెడీగా. బర్మాజీ అన్నది కూడా మంచిగున్నది. ఏంట పేరు? బర్మాజీ అన్న. బర్మాజీ అన్న. బర్మాజీ, బర్మాజీ బాగుంది, నేను కూడా పిలుస్తాను బర్మాజీ. బర్మాజీ అన్న ఆయన అమానాయకుడు అన్న, ఏం తెలియకుండా అన్ని కోపుకొని మరీ జగడం తీసుకున్నాడు. చాలా సినిమాల ఇక్కడ విమానం పోతుంటది, వీరో ఊరుకొస్తుంటాడు. ఇంట్లో కూడా అట్లనే పెట్టింది అంటే జర మా గుండెలు కూడా అర్థం చేసుకోరా మీరు, ఉంటుందా పోతుందా అనేది బుగులైతుంది కదా అందరూ. అన్ఫియలేదు అంత, ఎందుకు బుగులు పెట్టాలి? ఇక జర్ర అయితే మిస్ అవుతుంది అంట అని. అది అది కామన్ గా తెలుగు సినిమా ఫార్మాట్. తెలుగు క్లైమాక్స్ వరకు మాత్రం మేము ఇక్కడ పక్క పంటి ఆడవాళ్ళు లేరు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. మనము మనకే మెసేజ్ చేస్తారేమంటే ఎయిటింగ్ చేస్తాం కానీ వాళ్ళు చెయ్యరు, సచ్చిన చెయ్యరు మొండికి. అవునా? అనుభవం ఉన్నది 100% అదే కదా. కొట్లాడి తాళం చేయరు, తీసుకొని ఫోన్ అంటున్నది కానీ మళ్ళా ఫోన్ చేస్తుందేమంటే సస్త చేయరు. మతికొచ్చినా చెప్తున్నారు, ఈయన చెప్తున్నారు, నాకు నాకు భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలంటే. చేసుకోవచ్చంటారు, చేసుకోవద్దంటారు? నన్ను మళ్ళీ చెప్పించింది కదా నీకు, ఒక్కసారి పెళ్లి చేసుకొని చూడరా నీకే తెలుస్తుంది. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. అన్ని అన్ని ఫండ్లు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోతామని చెప్పించింది. అవును, ప్రపంచం అంతా ఏముండదు, మనోళ్ళే ప్రపంచం అనేది చూపెట్టిండు. అవును, అంటే నిజంగానే అంటే ప్రపంచం అంటే మనం ఈ భూమి పైన రావడానికి కారణం అమ్మ నాన్న. దాని తర్వాత మన భూమి నుంచి వదిలేంత వరకు మన తోడుగా ఉండే మన వైఫ్, వీళ్ళిద్దరికీ లాయల్టీగా ఉండాలి జీవితాంతం. ఏ పనులు ఉన్నా సరే, ఏమున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళిద్దరికి ఉండాలి అనేది అండర్లైన్ గా సినిమా. వాళ్ళిద్దరే కొట్టుకుంటే ఆడి పరిస్థితి ఏమవుతుంది అసలు? ఫస్ట్ ప్రయారిటీస్ కొట్టుకుంటే అసలు ఫరితోక మొగవని పరిస్థితి నీదేనే. అవును, ఇది తెలియాలంటే సినిమాకి పోవాలి. సినిమా పోవాలి అసలు. మొగోళ్ళు యూనియన్ మొత్తం పోయి చూడాలి. అదే కొత్తగా పెళ్ళి అయిందా అయితే సినిమాకి వెళ్ళండి, పెళ్లి కాబోతుందా సినిమాకి వెళ్ళండి, పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అయిందా అయితే మీరే చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకుంటారా కదా, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకటి కాదు రెండు కాదు, అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇందులో. ఎలిఫెంట్స్, బిగ్ బిగ్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్. అవును, కంఫిన్ ఫేర్ కూడా మనదే సొంతంది పెట్టినాం ఐరా అంట అని. ఎవరితో ఎందుకు మంది? అసలు నేనే షాక్ అయ్యేది, నాకు తెలీదు, నా డిసిషన్ అది, నాకు తెలీదు. టీషర్ట్ మీద ఐరా ఐరా అని ఉంది, నేను అన్నాను ఐరా ఏం సార్ ఇది. సో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేశారు అది? చూసిన కంఫిన్ ఫేర్ కూడా సొంతమే పెట్టి కలిసి వచ్చినట్టుందని ఆస్తుకు కూడా కొన్ని హీట్ అయినవి పెట్టుకుంటే అయిపోయి. అవును, మళ్ళీ కొత్త ఎందుకు మన కంఫిన్ ఫేర్ అన్నట్టు. అట్లా మేము మా అబ్జర్వేషన్ మాకున్నది కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకున్నది. మీరు మీరు 100% 200% ఇచ్చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా జనాలు అందరు చూసి మీకు నెక్స్ట్ దానికి ఉల్లాసం ఇవ్వాలంటే
గ్యారంటీగా ఈ వారం అంతా దున్నేస్తారు పండుగ దాకా పండుగ దసరా దాకా పర్ఫెక్ట్ పండుగ సినిమా పండుగ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరెక్ట్ గా పండుగ టైంలోనే రిలీజ్ అయింది అంత దైవ ఇచ్చారు అంటే ఇది సినిమా బాగా ఎక్కువ తీసి కటింగ్ చేసిరా మరీ ఎక్కువ తీసి కట్ చేయలేదు అనుకున్న కథని క్రిస్ప్ గా ఎక్కువ జనానికి బోర్ కొట్టించకూడదు ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు ఏదర్ ఎమోషన్ ఓవర్ డోస్ అవ్వద్దు కామెడీ ఓవర్ డోస్ అవ్వకూడదు అన్ని ఆ బ్లెండ్ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలంటే ప్రయత్నం ఆడియన్స్ కి నాగశౌర్యం అన్న నువ్వు నాగుంబాం లెక్క ఫలకలు ఫోటో మీద ఇంకా ఎక్కువ చేసుకుంటావు నువ్వు తలుసుకుంటే ఇంకా ఈ దాకా దిగవాలి అది యాప్స్ ఇందాక వస్తే ఇంగ్లీష్ సినిమా తీస్తావు ఇంగ్లీష్ సినిమా అవతార్ అసలు వస్తుంది ఇంకా అలాంటి గెటప్ వేసినప్పుడే రావాలి అవతార్లా ఉంటేనే మంచిగా అనిపించింది అన్న థ్యాంక్ యూ సినిమా మీకన్నా ముద్దుగా సినిమా ఉన్నది సినిమానే చెప్తుంది ఏదైనా ఏదైనా సినిమానే చెప్పుద్ది ఇప్పుడు ఫోర్ గానీకే 40 వాడుతున్నాం అంతే హీట్ కొట్టేసిండ్రు ఇంకా మళ్ళా మీరు చేయబోయే టైప్ కూడా ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్స్ కన్నా మీరైతే తప్పకుండా చూడాలి మొగోళ్ళు అయినా ఆడోళ్ళు అయినా ఫ్యామిలీతోని మీరు ఈ వారం ఏడ టైం దొరికినా మీరు పోయిరండి నేను ఎందుకు చెప్పినో మీకు అర్థమవుతుంది అడగండి గ్యారంటీ దీనికి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది దీనికి జరుగుతుందంత మౌత్ పబ్లిసిటీ అండి మౌత్ పబ్లిసిటీ అసలు ఫేక్ ఫాలర్ కన్నా టీవీలే కన్నా అవును మౌత్ పబ్లిసిటీ సినిమా బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు సినిమా బాగోపోతే మనం ఎంత పుష్ చేసినా జనాలు అదే మనం అంటారు కదా గుర్రం తీసుకెళ్లి చెరువులో నీళ్ళు తీసుకెళ్ళాం కానీ నీళ్ళు తాగించలేం నీళ్ళు తాగించలేం కదా ఆడియన్స్ కి ఆడియన్స్ అని పిచ్చోళ్ళా వాళ్ళకి గుర్రం ఎందుకు మేకర్ కూడా గుంజుకోపోలేము దేన్ని మనం ఫోర్స్ చేయలేం ఎవరిని ఫోర్స్ చేయాలండి వాళ్ళు స్వతహాగా వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ మేము చూడండి చూడండి అంటే దేవుళ్ళు దేవతలు అని ఎంత పూజ చేసినా వాళ్ళు మాకు దండం పెట్టి ఆర్దించి పంపించేస్తారు ఖచ్చితంగా ఇంకా కృష్ణుని పేరు నీ దాంట్లో కృష్ణుని వాడినావు మంచిగా ఆ కృష్ణుని నడిపించినట్టు సినిమా కూడా మంచిగా నడుస్తుంది 100% ఇంకా అయితే మరి అందరికి మీ మీ ఫ్యాన్లకు కూడా చెప్పే మంచిగా నేను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నాకు ఈ సినిమా చూసి మంచి హిట్ ఇచ్చినందుకు మేము సినిమా అటు ఇటు అయితే మేము ప్రమోట్ చేయను నేను ముఖ్యంగా చేయను సినిమా హిట్ కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ కృష్ణ వింద విహారీ చాలా చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి మొత్తం అందరు నవ్వుతూనే ఉంటారు సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓకే డైరెక్టర్ గారు నేను చెప్పనా మీరు కూడా చెప్పు మీరే చెప్పాలి సార్ మీరే తీసింది ఇంతవరకు మేము చెప్పామండి సినిమా బాగుంటుంది అని ఇక సినిమానే మాట్లాడుతుంది ఇక సో మేము మాట్లాడక్కర్లేదు సినిమా ద్వారా మీరు మీరు నేనైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అడిగాను అది మీరు చెప్తున్నారు నాకు మీ రెస్పాన్స్ యూట్యూబ్లో అవనివ్వండి నాకు డైరెక్ట్ పర్సనల్ కాల్స్ అవనివ్వండి ఊర్ల నుండి అంతా థియేటర్స్లో ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారో కొంతమంది నాకు వీడియోస్ కూడా తీసి పెడుతున్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా కాలం తర్వాత అలా ఎలా తర్వాత మళ్ళీ నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇంతకాలానికి దొరికింది ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామండి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా అయితే చెప్పవలసింది ఏంటంటే ఇంట్లో టూ లేవు అందుకే అర్జెంటుగా టూ గుడ్ ఫీలింగ్ అంతే పోయి మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోండి ఓకేనా కేర్ టేకర్ బాయ్ బాయ్ కేర్ టేకర్ బాయ్ బాయ్.